అవహేళనకు గురవుతున్నారు, బెదిరారు, బెదరగొట్టారు. వాటి వలన విరక్తి చెందినటువంటి వాళ్ళు, అంటే మామూలుగా అయితే కనుక తెలుగుదేశం అధికారులకు రాగానే కూటమి, వీళ్ళు కూల్గా వీళ్ళ పని వీళ్ళు విజయోత్సవం వీళ్ళు చేసుకుంటే పెద్దగా ఫీలింగ్ రాదు. దాడులు చేయడం అన్నటువంటిది ఒక రకంగా ప్రయోజనమైంది జగన్. ఎందుకని వాళ్ళకి అభద్రత వచ్చింది కదా తమ తమ ప్రాంతాలు, మళ్ళీ తమకు ఒక భరోసా కావాలన్నటువంటి ఫీలింగ్, ఓ ధైర్యం. ఆ రూట్లో జగన్కి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తోడు నిలబడాలి. అయితే ఇదివరకట అంత జనం వస్తారా రారా, ఇప్పుడు ఇది జనం అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు జనం పెద్దగా రాలేదనుకోండి, అదిగో చూసారా, కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు చంద్రబాబు గారికి మధ్యలో జనం ఎవరు రాలేదన్నారు. కానీ చివరికి వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ఏమైంది, కంపారిజన్ చూస్తే సిద్ధం సభలతో ఇక్కడ జనం ఎంత ఉన్నారు పోల్చుకుంటే, కానీ ఓట్లు ఇటు వచ్చినాయే. సరిగ్గా చెప్పాలంటే చిరంజీవికి జనం విపరీతంగా వచ్చారు, ఓట్లు వాళ్ళు. పవన్ కళ్యాణ్కి విపరీతంగా జనం వచ్చారు, ఓట్లు వాళ్ళు. జనం తక్కువ వచ్చినట్టు చంద్రబాబు గెలిచారు, జనం తక్కువ వచ్చిన రాజశేఖర రెడ్డి గెలిచాడు. కాబట్టి జనం ఆధారంగా ఓట్లు అన్నటువంటిది వేస్ట్ అన్నది మరొకసారి ఫార్ములా క్లియర్ అయింది. అది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. వైసీపీకి జనబలం ఎంత గట్టిగా ఉందనేది 2014 టైంలో ఆయన వాదయాత్ర చేసినప్పుడు కనిపించింది. ఒక రకంగా ఆయన ప్రతి ఊరి వెళ్ళినా చాలా దూరం ఉండేవారు ఇదంతా. ఇప్పుడు ఈయన చేయాలనుకుంటుంది పరామర్శ యాత్ర, ఒక రకంగా ఇప్పుడు ఈ దాడులు జరిగిన బాధిత కుటుంబాలను పరామర్శించడం ఇవన్నీ. ఇక్కడి నుంచే రాజకీయం స్టార్ట్ అవుద్దా, దానివల్ల ఏమైనా కొంత సింపతి వస్తుందా? ప్రాక్టికల్గా రాజశేఖర రెడ్డి చనిపోయాక కొన్ని ఏళ్ళకి వెళ్ళాడు యాత్ర, అక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరు రావడం అప్పటి నుంచినే తనలో సీఎం కావాలన్న కసిపేరుకు వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయిలో వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు లేదనే చూడాలి. అంటే ఏంటి అప్పటికి